హాయ్ అండి, వెల్కమ్ టు స్టోరీ కిచెన్. ఈరోజు మన కిచెన్లో దొండకాయ ఫ్రై ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ముందుగా స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకుని 4 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక 1 స్పూన్ జీలకర్ర వేసి కొద్దిగా వేయించుకోవాలి. ఇందులో కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి. కరివేపాకు కూడా వేగాక నేను 1/4 కిలో దొండకాయలను తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి. వీటిని కూడా వేసుకొని లో ఫ్లేమ్లో మూత పెట్టకుండా ఈ దొండకాయ ముక్కలంతా బాగా ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలండి. ఇప్పుడు ఈ దొండకాయ ముక్కల్లోకి మనం 1 ఉల్లిపాయను తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. అలాగే 4 పచ్చిమిరపకాయలు, చిన్న అల్లం ముక్క, 4-5 ఎల్లుల్లిపాయలు, 1 స్పూన్ జీలకర్ర, టేస్ట్కి సరిపడా సాల్ట్ నేను కళ్ళుప్పు వేస్తున్నానండి. వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న ఈ ఉల్లిపాయ పేస్ట్ని 1 గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే ఈ దొండకాయ ముక్కలను మనం బాగా ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలండి. ఇప్పుడు ఇవి బాగా ఫ్రై అయినాయి. ఇందులోకి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిరపకాయ పేస్ట్ని వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ పేస్టు దొండకాయ ముక్కలకి అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. అలాగే ఇందులో 1/4 స్పూన్ పసుపు వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక 5 నిమిషాలు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో బాగా మగ్గనివ్వాలి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలండి. ఇందులో ఇంకొంచెం ఆయిల్ కావాలనుకుంటే వేసుకోవచ్చండి. ఇలా చేసుకున్న దొండకాయ ఫ్రై రైస్లోకి చాలా బాగుంటుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.